యువతి కాల సమయంలో మీ అందరికి కూడా మరి ప్రేమపూర్వక వందనాలు, ప్రభుకి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. మనందరం కూడా ఈ యొక్క ఈ దినము దేవుని యొక్క వాగ్దానం అనే కార్యక్రమంలో ఉదయకాల సమయంలోనే మీ గృహాలకి దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్కు రావటానికి ప్రభువు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నీ పట్ల, మీ కుటుంబం పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉంటుంది కదా. ఏసైకి మనమంటే చాలా ప్రేమ కాబట్టి ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. తన సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం మరణించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి మరల రాబోతున్నాడు. ఎందుకు అంటే మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాక ఆయన వెళ్ళిపోవటమే కాక తిరిగి రావడానికి సిద్ధపడమే కాక రోజు మనం ఆధ్యాత్మికంగా బ్రతకాలని, ఆయన ప్రేమలో వర్ధిల్లాలని, దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఆదరణని, ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వటానికి మన గృహాల్లో మరి రెండో బైబిల్ చదువుతుండడం ద్వారా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ ఉదయం ఒకవేళ నీ హృదయంలో అలజడి, బాధ, ప్రశాంతత లేకపోవటం ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావు ఈ దినాల్లో, కానీ ప్రభువు నీకు ఇస్తున్న ప్రత్యేకమైనటువంటి వాగ్దానం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండటమే కాక, చూడండి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతునని చెప్పాను. నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింప చేతును. ఏమా ఎవరితో చెప్పాడు ఈ మాట? అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఎవరి నెత్తి మీద నేను చేయిబెట్టి ప్రమాణం చేసి చెప్పట్లా, నా తోడని ప్రమాణం చేస్తున్నా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తా. ఆ మాట ఎప్పుడైతే అబ్రహాంతో అన్నాడో, అబ్రహాం అంట ఆ మాటకి కింద రాయబడి ఉంటుంది ఓర్పు కలిగి, ఆ మాటని నమ్మి నిరీక్షించడం ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఈ దినం ఈ వాగ్దానం నిశ్చయముగా నిన్ను దేవుడు ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. కానీ అబ్రహాం అట ఓర్పుతో కొంచెం ఓర్చుకొని దాని మీద నమ్మిక ఉంచాడు. మనం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నీ జీవితం ఎట్లున్నా ఓర్పు కలిగి కొంచెం ఓర్చుకొని దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు అబ్రహాం బిడ్డలుగా, విశ్వాసులకు తండ్రి అబ్రహాం కదా మన పితరుడు, ఆయన మంచి విశ్వాసంతో ముందుకు సాగినవాడు. ఆయన మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన తప్పకుండా మన పట్ల కూడా ఆయన తన వాగ్దాన్ని నెరవేర్చక మానడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నువ్వు ప్రార్థనతో దేవుని వాక్య పరిచర్యతను ప్రారంభం చేయాలి. రోజు నువ్వు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని నీ దినచర్య ప్రారంభం కావాలి. ఆ దినము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు చింతపడుతున్నావా? నీ భర్త కొరకు బాధపడుతున్నావా? నీ భార్య కొరకు బాధపడుతున్నావా? ఒకవేళ ఏదైనా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నానని బెంగపెట్టుకుందా? లేకపోతే రక్షణ అనుభవం లేకుండా ఉన్నావా? కానీ ఈరోజు ఒకవేళ నామకార్థ క్రైస్తవుడైనా ప్రార్థన చేయటం ప్రారంభించు, బైబిల్ చదవటం, హృదయపూర్వకంగా దేవుణ్ణి మరి అడగటం, వేడుకోవటం ప్రారంభించు. ఈరోజు నీకు ఇస్తున్న దేవుని యొక్క వాగ్దానం
ఆయన నిత్యముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిత్యముగా నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. అందరం కలిసి మరి మాటను బట్టి మనం ఓర్పుతో నమ్మి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని గొప్ప విజయం పొందబోతున్నాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ కూడా దయచేయును గాక. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కడ వారు అక్కడ తలలు వంచి మాటలు వింటూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం నీ మాట విన్నారు. ఈ యొక్క ఈ ఉదయకాల వాగ్దానం నాయన, ఆ వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకోవాలి. మా జీవితాలకు ఓర్పు దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఇది ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, ఇప్పుడే నీ కృప వారి గృహాల్లోకి వెళ్ళాలి. వారి గృహమంతా నీ సమాధానంతో నిండిపోవాలి, నీ ఆశీర్వాదంతో నిండిపోవాలి, ప్రార్థనా నిలయముగా మారిపోవాలి. కాబట్టి నీ బిడ్డల పట్ల నీ అత్యధికమైన కృపనిచ్చి మీరు తోడుగా ఉండమని, ఈ దినమంతా మీ భద్రతలు నడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. రోజు ఈ ప్రోగ్రాం ద్వారా నువ్వు ఎంత దీవించబడుతున్నావో అనేకులకి ఈ యొక్క మరి పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్, పాస్టర్ ప్రవీణ్ అనే ఫేస్బుక్ పేజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి పరిచయం చేయండి, అనేకులకి అందచేయండి. నువ్వు పొందుతున్న ఈ సమాధానం నీ ఫ్రెండ్స్కి, నీ ప్రియులకి మరి షేర్ చేయండి. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ దినమంతా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.